హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం లివర్ అంటే ఏమిటి, అది ఎక్కడ ఉంటుంది, దానిని ఎలా కాపాడుకోవాలో, అలాగే లివర్ వలన మన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇఫ్ యూ ఆర్ న్యూ టు దిస్ ఛానల్ దెన్ ప్లీజ్ సపోర్ట్ అస్ బై సబ్స్క్రైబింగ్ సో దట్ ఐ కెన్ డూ మోర్ వీడియోస్. లివర్ అనేది మనిషిలో అత్యంత ప్రాముఖ్యమైన అవయవాలలో ఒకటి. లివర్ని తెలుగులో కాలేయమని అంటారు. ఇది చూడడానికి కోన్ షేప్లో ఉంటుంది. మనం ప్రతిరోజు తినే ఆహారంలో ఉండే పోషకాలను గ్లూకోజ్గా మారుస్తుంది. అలాగే అదనపు గ్లూకోజ్ను గ్లైకోజన్గా స్టోర్ చేసి అవసరమైనప్పుడు విడుదల చేస్తుంది. కాలేయం అబ్డోమినల్ క్యావిటీ యొక్క కుడి ఎగువ భాగంలో మరియు డయాఫ్రామ్ కింద ఉంటుంది. ఇది కడుపు, కుడి మూత్రపిండము మరియు ప్రేగులపైన ఉంటుంది. చూడడానికి కోన్ ఆకారంలో డార్క్ రెడ్డిష్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. దీని బరువు 3 పౌండ్లు, అంటే 1.36 కిలోగ్రామ్స్ ఉంటుంది. లివర్ శరీరం కోసం విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ బి12 మరియు ఐరన్ వంటి అవసరమైన పోషకాలను స్టోర్ చేయడంలో సహాయపడుతుంది. లివర్ ముఖ్యంగా కొలెస్ట్రాల్ను ఉత్పత్తి చేయడం మరియు తొలగించడం ద్వారా కొలెస్ట్రాల్ యొక్క స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్లో 2 రకాలు ఉంటాయి, హెచ్డిఎల్ మరియు ఎల్డిఎల్. హెచ్డిఎల్ అంటే హై డెన్సిటీ లిపోప్రోటీన్. ఇది శరీరంలో మంచి కొలెస్ట్రాల్ను ఉత్పత్తి చేయడంలో సహాయం చేస్తుంది. అలాగే ఎల్డిఎల్ అంటే లో డెన్సిటీ లిపోప్రోటీన్, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను ఉత్పత్తి చేస్తుంది. మన కాలేయం ఈ 2 కొలెస్ట్రాల్స్ను కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఎల్డిఎల్ ఎక్కువ శాతం ఉంటే గనుక ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేయడం మంచిది. అలాగే స్మోకింగ్ అండ్ డ్రింకింగ్కు దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఇలా చేసినట్లయితే లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. కాలేయం పాతబడిన లేదా దెబ్బతిన్న ఎర్ర రక్త కణాలను విచ్ఛిన్నం చేసి వాటి భాగాలను రీసైక్లింగ్ చేస్తుంది. కాలేయం దెబ్బతినడానికి ఆల్కహాల్, అధికంగా ప్రాసెస్ చేయబడిన ఆహారాలు అంటే రిఫైన్డ్ షుగర్స్, అలాగే తరచుగా ఫాస్ట్ ఫుడ్స్, సోడాలు మరియు చక్కెర పానీయాలు తీసుకోవడం, మితిమీరిన అధిక ప్రోటీన్ ఆహారాలు, ముఖ్యంగా కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉన్నవి కాలేయాన్ని ఒత్తిడికి గురిచేస్తాయి. లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవాల్సిన ముఖ్యమైన ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ మీకోసం: చికెన్, సాల్మన్ ఫిష్, బీన్స్, లెంటిల్స్, చిక్పీస్, ఆల్మండ్స్, వాల్నట్స్, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, కాటేజ్ చీజ్, ఎగ్స్. పండ్లలో బెర్రీస్ వాడండి, బ్లూబెర్రీస్, రాస్బెర్రీస్, స్ట్రాబెర్రీస్ మరియు బ్లాక్బెర్రీస్. అలాగే నారింజ, ద్రాక్ష పండ్లు, నిమ్మకాయలు వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థకు మంచి శక్తినిస్తుంది. మనకు మార్కెట్లో దొరికే ద్రాక్ష, యాపిల్స్, బొప్పాయి, దానిమ్మ పండు వాడడంతో లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. లివర్ క్లీన్గా ఉండాలంటే ఇలా చేయండి. రోజుకు కనీసం 2 లేదా 3 లీటర్ల నీటిని తీసుకోవడం వలన మన బాడీలో ఉన్న టాక్సిన్స్ను ఫ్లష్ చేయడంలో సహాయపడుతుంది. దీని వలన కిడ్నీలో స్టోన్స్ రాకుండా ఉంటుంది. అలాగే లివర్ క్లీన్గా ఉంటుంది. ఇఫ్ యు ఆర్ అడిక్టెడ్ టు స్మోకింగ్, మేక్ ష్యూర్ టు అవాయిడ్ స్మోకింగ్ ఆర్ రిడ్యూస్ ఇట్ స్లోలీ. క్రమం తప్పకుండా వ్యాయామంలో పాల్గొనండి. మీ ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను చేర్చండి. ఫైబర్ వలన జీర్ణక్రియకు సహాయపడుతుంది మరియు శరీరం నుండి వ్యర్థ పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. మెడిటేషన్, యోగా లేదా డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజులు వంటి ఒత్తిడిని తగ్గించే పద్ధతులను ప్రాక్టీస్ చేయండి. కాలేయం మానవ శరీరంలో అతిపెద్ద అవయవం. ఇది 500 కంటే ఎక్కువ ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది. ఇది రక్తంలో నుండి టాక్సిన్స్, మందులు మరియు వ్యర్థ పదార్థాలను ఫిల్టర్ చేస్తుంది. కడుపు మరియు ప్రేగుల నుండి బయలుదేరే ప్రతి రక్తపు బొట్టు కాలేయం ద్వారా వెళ్తుంది. ఈ రక్తంలో పోషకాలు మరియు విష పదార్థాలు పుష్కలంగా ఉంటాయి మరియు కాలేయం దానిని ఫిల్టర్ చేసి ప్రాసెస్ చేస్తుంది. మన శరీరంలో ఉన్న లివర్ పాత్ర చాలా ప్రధానమైనది. కాబట్టి మంచి ఆహార అలవాట్లతో లివర్ని కాపాడుకుందాం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే వీడియోని చూసారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే సేఫ్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.